హైదరాబాద్ పురనాపూల్ బ్రిడ్జ్ దగ్గర నగదు పట్టుకున్నారు పోలీసులు. తనిఖీల్లో భాగంగా నిన్న పలు వాహనాలను చెక్ చేశారు. వాహనాల తనిఖీల సమయంలో రోహిత్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో చెక్ చేశారు పోలీసులు. రోహిత్ దగ్గర నుంచి 18 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా లెక్కలు లేని 17 లక్షల రూపాయలు స్క్రాప్ దుకాణాల్లో ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో మొత్తం 35 లక్షల 50 వేల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90 వేల జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఆర్మీ ప్యాటర్న్ బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ చూస్తే ఆ వెహికల్ ని పక్కన పెట్టి ఫర్దర్గా దర్యాప్తు చేస్తే దాంట్లో ఒక 18 లక్షల రూపాయలు డబ్బు ఆ బ్యాగ్ లో దొరికింది. ఫర్దర్గా దాంట్లో ఇంట్రోగేట్ చేస్తే ఇంకా ముషీరాబాద్లో ఉన్న ఒక హమీదుల్లా ఆయన దగ్గర తీసుకుపోయి అక్కడ స్క్రాప్ షాప్లో ఇంకా ఒక 17,50,000 డబ్బు దొరికింది. ఈ మొత్తం క్యాష్ అంటే బేసికలీ దాంట్లో ఇద్దరు ముద్దాయి మనకు దొరికారు. ఒక రోహిత్ గిరి ఆయన రెసిడెంట్ ఆఫ్ ఈ బాలేశ్వర్ సన్ ఆఫ్ బాలేశ్వర్ గిరి రెసిడెంట్ ఆఫ్ గోల్డెన్ హైట్స్ అత్తాపూర్ ఏరియాకి చెందిన వారు. అయినా ఈ ఆపరేషన్స్ కాటన్ సర్చ్ ఆపరేషన్స్ ఇంకా మేము గట్టిగా చేస్తాము. ఎటువంటి పరిస్థితిలో ఈ అన్అకౌంటెడ్ ఇల్లీగల్ క్యాష్ కానీ లిక్కర్ కానీ ఇంకా ఈ గాంజా కానీ ఇటువంటి ఐటమ్స్ని మూమెంట్ చేయడానికి